వెంకటేశాయ సద్గురు అడమాచార్య పరంపరాయన మహా ప్రపంచాన్నేటువంటి ఒక రాజు తిరుమల వెంకటేశ్వర స్వామి, వారిని కీర్తించి 32,000 సంకీర్తనలు రచించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవిత పితామహుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుడు వారు. ఖడ్గానికి ఇరుపక్కలా 10 ఉన్నట్టుగా భగవంతుడి దగ్గర ఉండేటువంటి ఒక ఖడ్గం నుంచి ఉద్భవించినటువంటి వ్యక్తి, నాభి నుంచి తిరువడి వరకు ఉన్నటువంటి ఆ ఖడ్గం నందకమని పేరు. ఆ ఖడ్గం నుంచి ఉద్భవించినటువంటి ఆ ఖడ్గానికి ఇరుపక్కల 10 ఉన్నట్టుగా ఆధ్యాత్మిక శృంగారము, వైరాగ్యము, జ్ఞానమని సంకీర్తన రచించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవిత పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు. భగవంతుడు వేళ ప్రతి అణువణువున వర్ణించి రచించినటువంటి కీర్తనలు ఎన్నో ఉన్నాయి. 32,000 సంకీర్తనల్లో 14,000 సంకీర్తనలే మనకు లభ్యమైతే ఇవే ఆనిముత్యాలుగా శ్రవణారవిందంగా మనం వింటున్నాము. ఇవే ఆనిముత్యాలుగా ఉంటే కాలగర్భంలో కలిసిపోయినటువంటి కీర్తనలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. హైదరాబాద్ వాస్తవ్యులు, వారు హిందూ ధర్మాన్ని ఆచరించాల్సిన వ్యక్తి. అన్నమాచార్యులు వారి పుత్రుడు పెద్ద తిరుమలాచార్యులు రచించినటువంటి ఒకపరి వయ్యారమై అన్ను కీర్తనని భగవంతుడి మీద శుక్రవారం రోజు అభిషేకం జరిగేటప్పుడు వర్ణించినటువంటి ఆ కీర్తనని ఆమె మీద ఆపాదించుకొని శృంగార భరితంగా చిత్రీకరించి ఆ దృశ్యాన్ని మీడియాలో పెట్టడం సమంజసంగా లేదు. మేము తీవ్రంగా ఆ వీడియోని ఖండిస్తున్నామనేసి మా అన్నమాచార్య వంశస్థులందరూ మేము ఖండిస్తున్నాము. ఈవిడగాన ఈ వీడియోని గాన తీయకపోతే చట్టపరమైనటువంటి చర్యలు మేము తీసుకుంటామని మా భావనని వ్యక్తం చేస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి వారి నుంచి కూడా వారి నుంచి స్పందన తెలియజేయడానికి మేము అనుకుంటున్నాము. దయవుంచి భార్గవమ్మ గారు, మీరు భార్గవి గారు ఉన్నత స్థానంలో పుట్టి ఉన్నత స్థానంలాగా అన్నమాచార్య కీర్తనలు ఎన్నో వందల కీర్తనలు మీరు పాడి ఉన్నారు, కానీ మీరు ఇంట్లో చేసుకోవచ్చు, కానీ ఈ కీర్తనని అసభ్యంగా హిందూ ధర్మాన్ని పోగొట్టే విధంగా మానవుల మనోభావాన్ని, భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మీరు ఈ దృశ్యాన్ని చిత్రీకరించి తీసినటువంటి చిత్రాన్ని తప్పకుండా మీరు తీసేస్తారని కోరుచున్నాము. భార్గవి గారు మీరు ఉన్నత స్థానంలో ఉండాలి.